నిజమైన సూపర్ స్టార్ ని వదిలేసి రాజకీయాల్లోకి రజనీకి దాదాసాహెబ్ వరద వచ్చిందా? ఇప్పుడంతా ఇదే చర్చ. రజనీకాంత్ కంటే చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సేవలు అందించిన నటులు ఎందరో ఉన్నారు. వాళ్లలో తెలుగు సూపర్ స్టార్ కృష్ణ కూడా ఒకరు. రజనీకాంత్ తో పోలిస్తే కృష్ణ కూడా తక్కువేమీ కాదు. రజనీ కంటే పరిశ్రమలో సీనియర్ నటుడు. తన కెరీర్ లో సుమారు 350 సినిమాలలో హీరోగా నటించి పరిశ్రమలో తన సత్తా చాటుకున్నాడు. నిర్మాత దర్శకుడిగా కూడా కృష్ణ తనదైన శైలిలో చిత్రాలు నిర్మించి రికార్డులు సృష్టించారు. ఇవి కాక కృష్ణ సినీ జీవితంలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. తెలుగు సినీ రంగాన్ని సాంకేతికంగా ముందుకు తీసుకెళ్లే విషయాల్లో మొట్టమొదటి అడుగులెన్నో కృష్ణవే. పలు హాలీవుడ్ తరహా జోనర్ సినిమాలను తొలిసారిగా తెలుగు సినిమా తెరకు కృష్ణ పరిచయం చేశారు. తెలుగులో తొలి జేమ్స్ బాండ్ చిత్రం, హీరోగా కృష్ణ నటించిన మూడవ చిత్రం కూడాచారి 116. ఆ రోజుల్లో ఈ సినిమా గొప్ప హిట్. తర్వాత అలాంటి సినిమాలు ఎన్నో వచ్చాయి. అలాగే క్రైమ్ జోనర్ లో ఎన్నో సినిమాలు సంచలన విజయాలు సాధించాయి. ఎందరో దర్శకులను పరిశ్రమకు పరిచయం చేశాయి. కృష్ణ స్వంత నిర్మాణ సంస్థ పద్మాలయ మూవీస్ రెండో సినిమాగా నిర్మించిన మోసగాళ్లకు మోసగాడు, తెలుగులో తొలి కౌబాయ్ చిత్రం. ఈ సినిమా స్ఫూర్తితో మరెన్నో కౌబాయ్ తెలుగులో వచ్చాయి. తెలుగు సినిమాను కొత్త పుంతలు తొక్కించాయి. వీటన్నిటి వెనుక కృష్ణ పరోక్ష ప్రత్యక్ష ప్రమేయం ఉంది. కొల్లేటి కాపురంతో తెలుగులో ఆర్వో సాంకేతికతను పరిచయం చేశాడు. మొదటి వార్ డబ్ల్యూ కలర్ సాంకేతికతతో తీసిన సినిమా గూడుపుఠాని. తొలి తెలుగు ఫ్యూజీ కలర్ చిత్రం భలే దొంగలు. తెలుగులో 70mm టెక్నాలజీని ఉపయోగించిన తొలి సినిమా సింహాసనం. సింహాసనం సినిమా స్టీరియోఫోనిక్ 6-track సాంకేతికతతో సౌండ్ టెక్నాలజీ వాడిన తొలి తెలుగు సినిమా. అల్లూరి సీతారామరాజు తెలుగులో ఫుల్ స్కోప్ సినిమాల్లో మొదటిది. హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా ఏడాదికి 10 సినిమాలు కృష్ణ చేశాడు. పరోక్షంగా ఎంతో మందికి ఉపాధి కల్పించాడు. కృష్ణ పరిశ్రమకు ఆయన చేసిన సేవలు, చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృష్ణ చేసిన కృషి మరువలేనివి. ఎందరో నిర్మాతలను, నటులను, దర్శకులను ఆదుకున్న ఖ్యాతి కృష్ణదే. ఫాల్కే అవార్డు పరిశ్రమకు చేసిన సేవను గుర్తించేది కాబట్టి కృష్ణ 100% అర్హులు. కానీ ఆయన సేవలను కేంద్ర ప్రభుత్వం విస్మరించటం శోచనీయం. ఏలూరు నుంచి పోటీ చేసి ఎంపీ అయ్యారు. రెండోసారి పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. రాజకీయాలతో సంబంధం ఉన్న రామానాయుడికి ఫాల్కే అవార్డు ఇవ్వగాలేనిది, కృష్ణకిస్తే తప్పేమీ లేదు.